సంక్షేమ కార్యక్రమాలు వివిధ పథకాలను ఇంటి గడపవద్దే ప్రజలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న వాలంటీర్ల సేవలకు గుర్తింపుగా ఉగాది పండుగను పురస్కరించుకొని వారికి సత్కారం అవార్డుల ప్రదానోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి చేపట్టింది. కృష్ణా జిల్లా పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గం పోరంకిలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామ వార్డు వాలంటీర్లందరికీ అభినందనలు తెలిపారు. 61,73,000 మంది అవ్వాతాతలు వితంతువులు హ్యాండిక్యాప్ ప్రాబ్లమ్స్ తో బాధపడతా ఉన్న వాళ్ళు 61,73,000 మంది నెల నెల ఒకటో తారీఖున అది ఆదివారం కావచ్చు సెలవు దినం కావచ్చు ఏదైనా కూడా సూర్యుడు ఉదయించక మునిపే ఖచ్చితంగా వాలంటీర్ తలుపు తడతా ఉన్నాడు. తలుపు తట్టి ఆ అవ్వాతాతల చేతుల్లో రూపాయి లంచం లేకుండా వాళ్ళ చేతుల్లో డబ్బులు పెడతా ఉన్నారు. పెట్టి వాళ్ళ దగ్గర నుంచి ఒక చిరునవ్వు వాళ్ళ దీవెనలు మాత్రమే ఆశిస్తా నిస్వార్థంగా పనిచేస్తా ఉన్న గొప్ప సైనికులు నా వాలంటీర్లు మన వాలంటీర్లు అని చెప్పి సందర్భంగా గర్వంగా కూడా చెప్తా ఉన్నా. దాదాపుగా 32 రకాల సేవలకు సంబంధించి ఇప్పటికే వాలంటీర్లందరూ కూడా తమ పాత్రను పోషిస్తూ ఉన్నారు, పోషించారు కూడా. బియ్యం కార్డు కావచ్చు, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు కావచ్చు, వైఎస్ఆర్ పెన్షన్ కానుక కావచ్చు, వైఎస్ఆర్ ఇళ్ల స్థలాల పట్టాలు ఇంటింటికి వెళ్ళి పంపిణీ చేయించే కార్యక్రమం కావచ్చు, జగనన్న తోడు కావచ్చు, వైఎస్ఆర్ రైతు భరోసా కావచ్చు, వైఎస్ఆర్ చేయూత కావచ్చు, వైఎస్ఆర్ ఆసరా కావచ్చు, వైఎస్ఆర్ అమ్మఒడి కావచ్చు, వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా కావచ్చు, వైఎస్ఆర్ కంటి వెలుగు కావచ్చు, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కావచ్చు, జగనన్న విద్యా కానుక కావచ్చు, జగనన్న విద్యా దీవెన కావచ్చు, జగనన్న చేదోడు కావచ్చు, జగనన్న వాహన మిత్ర కావచ్చు, వైఎస్ఆర్ నేతన్న నేస్తం కావచ్చు. ఇలా ఏ కార్యక్రమం తీసుకున్నా కొన్నింటిలో పూర్తిగా మరికొన్నింటిలో అవసరం మేరకు మరీ ముఖ్యంగా కోవిడ్ సమయంలో కోవిడ్ను ఎదుర్కొనేందుకు వాలంటీర్లు చేసిన పాత్ర అంతా ఇంత కాదు అని చెప్పి ఈ సందర్భంగా గొప్పగా కూడా చెప్తాను. ఒక వ్యవస్థ లేకి అవినీతి లేకుండా, ఒక వ్యవస్థలో వివక్షకు తావు లేకుండా ఒక కార్యక్రమం చేయగలుగుతారా, ఇది సాధ్యమేనా అని చెప్పి ఇంతకు ముందు రోజుల్లో ఎప్పుడైనా కూడా అనే పరిస్థితి ఉండేది. కానీ ఒక వ్యవస్థలో అవినీతికి తావు లేకుండా, ఒక వ్యవస్థలో వివక్షకు తావు లేకుండా, ఒక వ్యవస్థలో కేవలం అర్హత ఉంటే చాలు, ఖచ్చితంగా డోర్ దగ్గరికే వస్తుంది అని చెప్పి చేసి చూపించిన వ్యక్తులు నా వాలంటీర్లు మన వాలంటీర్లు అనే సందర్భంగా గర్వంగా కూడా నేను చెప్తాను. ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం, నేను రాశి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. సూర్యుడు ఉదయించక మునిపే ఆ అవ్వాతాతల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళకు పెన్షన్ చేతిలో పెట్టాలి. ఆ అవ్వాతాతలు ఈ పెన్షన్ డబ్బులు రాకపోతే ఇబ్బందులు పడతారు, అవస్థలు పడతారు అని చెప్పి తెలిసిన మనసున్న వాలంటీర్లు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. అది తెలియకపోతే, ఆ బాధ తెలియకపోతే పొద్దున్నే సూర్యోదయానికన్నా మునిపే 61,73,000 మంది అవ్వాతాతలు వితంతువులు హ్యాండిక్యాప్ ప్రాబ్లమ్స్తో బాధపడతాం.